తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కొందరు వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. జగనన్న నవరత్నాల నిలయంలో శిలాఫలకాలను, కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. జయకృష్ణ యాదవ్, ప్రవీణ్, దుర్గ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి వెళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత వరుసగా దారులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి పట్టణాన్ని శివార్లో ఉన్నటువంటి జగనన్న నవరత్నాల నిలయం పేరుతో ఆ రోజు నవరత్నాల పథకానికి సంబంధించి ఒక ఆలయం నమూనా కింద ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అప్పట్లో బిఎఫ్ మోసన్ రెడ్డి నిర్మాణం చేశారు. ఇది రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత టీడీపీ శ్రేణులు నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా దాడి చేసి మొత్తం నవరత్నాల గుడిని అయితే ధ్వంసం చేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం 2 టౌన్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. ప్రధానంగా జయకృష్ణ యాదవ్, ప్రేమ్, దుర్గ అనేటువంటి టీడీపీ కార్యకర్తలు ఈ యొక్క దాడికి యత్నించినట్లుగా స్థానికులు చెప్తూ ఉన్నారు. రైట్ మూర్తి.